మగాడి పశ్చాత్తాపం, రచన అనిశెట్టి శ్రీధర్ గారు. ఆడదాన్ని మోసం చేసి లొంగదీసుకునే మగవాళ్ల పశ్చాత్తాపం కేవలం భయం నుంచి వచ్చింది అనే విషయాన్ని కొత్త పద్ధతిలో చెప్పినటువంటి కథ ఇది, మగాడి పశ్చాత్తాపం. విందాము మరి. వచ్చేస్తోంది వచ్చేస్తోంది. ఏమిటది పులా ప్రళయమా? ఏమండి 15వ తారీఖు వచ్చేస్తోంది, చెప్పిన పనులన్నీ చేశారా? ఇది ఏ నాలుగోసారో ఆనందరావుని భార్య అడగటం. అలా గుర్తు చేసినప్పుడల్లా 1000 హార్ట్ అటాకులు ఒక్కసారే వచ్చినట్టు ఉంటుంది ఆనందరావుకి. 15వ తారీఖు వచ్చేస్తోంది, మనిషి మనిషిలా ఉండలేకపోతున్నాడు, కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. 15వ తారీఖు వచ్చేస్తోంది. 15వ తారీఖు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది, కానీ రాకుండా ఎలా ఉంటుంది? 2015 వచ్చేస్తోంది. గ్రహాల చలనం వలనో మరో దాని వలనో ఈ సంవత్సరం 15 ఉండదని, 14వ తారీఖు తర్వాత 16వ తారీఖుగా భావించాలని ఏ ఖగోళ శాస్త్రవేత్తలో ప్రకటిస్తే ఎంత బాగుంటుంది? తనకి ఏ ప్రమాదమో జరిగి ఆ ఒక్కరోజు కోమలకు వెళ్ళిపోకూడదా? ఇంతకీ 15వ తారీఖు అంటే ఆనందరావుకి ఎందుకంత భయం? కాదు, ఎందుకంత కంగారు? కాదు, ఎందుకంత అనీజీనెస్? ఆ రోజు ఆనందరావు చావు రాసిపెట్టుందని ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పారా? పోని ఆనందరావుకి ఎయిడ్స్ ఉందో లేక వైద్యులు ఆ రోజు నిర్ధారిస్తామన్నారా? లక్షల ఆస్తి అతందో కాదో ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇవ్వబోతోందా? ఇవి ఏవీ కావు. మరి 15 ఆనందరావు పుట్టినరోజు. పుట్టినరోజు వస్తుంటే ఆనందరావుకి ఎందుకంత భయం? కథలోకి వెళ్దాం. మొగుళ్ళు పాపాలు చేస్తుంటే పాప పరిహారం కోసం పెళ్ళాలు పూజలు చేస్తుంటారు. ఆనందరావు భార్య పూజలు చేస్తూ ఉంటుంది. నీ బలహీనత ఏమిటో చెప్పు అని ఎవరడిగినా సమాధానాలు ఇలా ఉంటాయి, ప్రతి వాళ్లను నమ్మటమే నా బలహీనత, అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేస్తుంటాను, ప్రాణం పోయినా అబద్ధం చెప్పను, నాకు అన్యాయం చేసిన వాడిని క్షమించి వదిలేస్తాను, అంతేగాని ఉచితంగా దొరికితే మందు కొట్టేయాలంటుందని, ట్రావెలింగ్ ఎలవెన్స్ బిల్లులు అయిన దానికన్నా 100 రూపాయలు ఎక్కువ కలిపేస్తానని, గుర్రపందాలంటే మోజని, కులగజ్జి ఉందని, పేకాట ప్రియుండని, సెక్స్ కథలు చదువుతానని, ఆడదంటే పడిచస్తానని ఎవరు చెప్పుకోరు. అయితే ఆనందరావు ఇంట్లో మినీ బార్ ఉంది. ఆనందరావు కంపెనీలో పనిచేసే 5 ఎగ్జిక్యూటివ్లు, 15 సెక్షన్ హెడ్లు, 50 గుమాస్తాల్లో కొంతమంది టీఏ బిల్స్ పెడుతూ ఉంటారు. ఆనందరావు కష్టజీవి, రేసుల్లో కాసులు గెలవాలనుకునేవాడు మాత్రం కాదు. ఆనందరావుకి పేక మొక్కలు పట్టుకోవడం కూడా రాదు. ఆడవాళ్ళంటే ఆనందరావు పడిచస్తాడని కిట్టన వాళ్ళు అంటూ ఉంటారు. ఆడవాళ్లే ఆనందరావు అంటే పడిచస్తారని అభిమానులు అనుకుంటారు. ఆడవాళ్ళు 4 రకాలని ఆనందరావు తీరి, అందం ఉండి ఆనందాన్నిచ్చేవాళ్ళు, స్వర్గంలో ఉండదగిన వాళ్ళు. ఆనందరావు అప్పుడప్పుడు స్వర్గంలో విహరిస్తూ ఉంటాడు. రెండో రకం అందం ఉండి ఆనందాన్ని ఇవ్వని వాళ్ళు, అంటే మ్యూజియంలో పెట్టాలి వాళ్ళని. ఆనందరావుకు మ్యూజియం అంటే ఇష్టం లేదు. 3వది అందం లేకున్నా ఆనందం ఇచ్చేవాళ్ళు, రిజర్వ్లో ఉంచుకోవాలి, ప్రమీల రిజర్వ్ క్యాండిడేట్. సరే 4 వాళ్ళు ఉన్నారు, అందము లేక ఆనందాన్ని కూడా ఇవ్వని వాళ్ళు, నరకంలో ఉండాలి, నరకానికి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఆనందరావు కంపెనీలో పనిచేసే టైపిస్టు ప్రమీల ఆనందరావు కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఆనందరావు ఇచ్చిన బహుమతులు పుచ్చుకుంటూ ఉంటుంది. ఆనందరావు తనకి ఎప్పటికీ బహుమతులు ఇస్తూనే ఉంటాడని ఆమె అనుకోలేదు. ఆనందరావు తనను పెళ్లి కూడా చేసుకోడని మరీ ఖచ్చితంగా తెలుసు. అది 2వ పల్లి. అందుకే ఎవడో కోవైట్ వాడిని తగులుకుని వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆనందరావుకు తన పక్కింట్లో ఈ మధ్యనే దిగిన సుగుణను పరిచయం చేసి మరీ వెళ్ళింది. ఆనందరావుకి పుట్టినరోజుకి సుగుణకి ఏమిటి సంబంధం? సుగుణ ఒక మంచి పిల్ల, తాడును చూసి పాము అనుకుని భయపడే పిరికి పిల్ల, పామును చూసి తాడని భ్రమపడే వెర్రి పిల్ల, పాముకు దండం పెడితే కాటే ఇదని నమ్మే పిచ్చి పిల్ల. సుగుణ బీదరాలు, ఆమెకు డబ్బు చాలా అవసరం, ఉద్యోగం ఇంకా ఎంతో అవసరం. సుగుణ అందగత్తె, ఆమె అందం చాలామంది మగవాళ్ళకి అవసరం, 1 నైట్ స్టాండ్ ఇంకా చాలా అవసరం. సుగుణ గుణగణాలు అనగా మంచితనం, పిరికితనం, వెర్రితనం, పిచ్చితనం, అందాలు, అవసరాలు అన్నీ ఒక్క చూపులోనే గ్రహించేశాడు ఆనందరావు. ప్రమీల సుగుణకు సాటిరాదు, ఈ మాట ఎవరూ చెప్పకర్లా. సుగుణ ప్రమీల లాంటిది కాదు, ఆ విషయం ఆనందరావు కూడా గ్రహించాడు. ప్రమీల చెప్పింది, ఆనందరావు ఎలాంటి వాడో సుగుణ గ్రహించలేదు, ప్రమీల చెప్పలేదు. సుగుణ ప్రమీలను ఆనందరావు కంపెనీ గురించి అడిగింది. ఆనందరావు కంపెనీలో ఖాళీలు వస్తుంటాయని ప్రమీలకు సుగుణ చెప్పింది. సుగుణ అడిగిన విషయాన్ని ప్రమీల ఆనందరావుకి చెప్పింది. సుగుణ తప్పక సహాయం చేస్తానని సుగుణకి ప్రమీలతో ఆనందరావు చెప్పాడు. ఇక సుగుణ ప్రమీల ఆనందరావు
ఆనందరావు, ప్రమీల, సుగుణ. మధ్యలో ఉన్న ప్రమీల వెళ్ళిపోయింది. సుగుణను మరో ప్రమీలం చేసేయాలని ఆనందరావు నిశ్చయించేసుకున్నాడు. ఏ పనికైనా ముహూర్తం కుదరాలి. మార్చి 15, 1999 అంటే సుమారు సంవత్సరం క్రితం ముహూర్తం కుదిరింది. మార్చి 15, 1999 40వ పుట్టినరోజు ఆనందరావుది. ఆనందరావు పచ్చటి సఫారీ సూట్లో తొరాయి చెట్టులో ఉన్నాడు. తొరాయి పూల రంగు కట్టుచీర కట్టుకుంది. పట్టుచీర ఆనందరావు భార్య. భార్యాభర్తలిద్దరూ గుడికి వెళ్ళి అర్చన చేయించుకున్నారు. పరమ పవిత్రమైన మనస్సులతో బయటకు వచ్చారు. భార్యను ఇంటి దగ్గర దింపి కారులో ఆఫీస్కి వెళ్తున్న దారిలో ఒకచోట మల్లెలు గుప్పుమన్నాయి. మొదటిసారి కలుసుకున్నప్పుడు జడలో మల్లె చెండు తురుముకున్న సుగుణ గుర్తొచ్చింది. సుగుణ ఆకాశాన్ని అంటడానికి లేచిన అలల కోరిక ఎగిసిపడింది. గుళ్ళు ఆవరించిన పవిత్ర భావం ఏటో ఎగిరిపోయింది. ఎంతకాలం ఇలా, ఇవాళ తీల్చేయాలి అనుకుని కారుని సుగుణం ఉండే కాలనీ వైపు తిప్పాడు. సుగుణం ఒప్పుకోదు, బలవంతంగానే ఒప్పించాలి. తలుపు తీసిన సుగుణ కల్మషం ఎరుగని పాపాయిలా ఉంది. పాలలా తెల్లగా ఉంది. ఆనందరావు కళ్ళకు ఏపుగా పెరిగిన చెరుగ్గడలాగా ఉంది. పచ్చటి సఫారీ సూట్లో ఆనందరావు పడగ విప్పిన పాములా ఉన్నాడు. తాడని భ్రమపడిన సుగుణ దారి ఇచ్చింది. ఒక్కదానివే ఉన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఆనందాన్ని అణుచుకుంటూ. అవునండి, అమ్మ నాన్న ఊరెళ్ళారు, రేపొస్తారు అంది. పర్ఫెక్ట్ సెట్టింగ్. ఆ మాటకు ఆనందరావు సంతృప్తిగా ఎందుకు తలాడించాడో అర్థం కాలేదు అమాయకురాలకి. నీకు టైపింగ్ వచ్చా? సర్టిఫికెట్స్ తెస్తానండి అంటూ లోపల గదిలోకి వెళ్ళబోయింది. ఆహా, నాకు సర్టిఫికెట్ అవసరం లేవు, పనితనం కావాలి. ఏవి, నీ వేళ్ళు చూడని అంటూ సుగుణ చేయి తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుగుణ బిత్తరపోయింది. నీ వేళ్ళు మరీ నాజుగ్గా ఉన్నాయి, కంప్యూటర్ మీద టైప్ చేద్దువులే. కంప్యూటర్కి బోర్డు హార్డ్గా ఉండదు, మెత్తగా ఉంటుంది నీ ఒంటిలాగా అంటూ ఒంటి మీద చేయి వేశాడు. సుగుణ కొయ్యబారిపోయింది. ఇక్కడ మరీ ఒక్కగా ఉంది అంటూ సఫారీ బట్టలు విప్పేశాడు పాము కుబుసం విడిచినట్టు. నీ కుక్కగా లేదా అన్నాడు. హఠాత్తుగా చేయి జాపి సుగుణ చీర లాగేశాడు. మొదటిసారి నెత్తురు రుచి చూడబోతున్న పులిలా ఉన్నాడు. పామని తెలుసుకున్న సుగుణ దండం పెట్టింది. ఆనందరావు కామంతో కంపించిపోతున్నాడు. భయంతో వణికిపోతోంది సుగుణ. సుగుణ ఒంటి మీద బట్టలు పీలికలయ్యాయి. ఆనందరావులో కోరిక సముద్రం అంత పెద్దదైంది. హిమాలయం అంత ఎత్తెక్కి కూర్చుంది. కొండ చిలవలాగా సుగుణను చుట్టేశాడు. ఏ క్షణికానందం కోసం అని పసిపాప నుంచి ప్రౌఢదాకా మగాడి కామానికి బలవుతున్నారో ఆ తాపత్రయం ముగియగానే ఆనందరావు మనసును పశ్చాత్తాపం దహించి వేయటం మొదలైంది. సుగుణ వెక్కి వెక్కి ఏడుస్తోంది. సుగుణ, మాట పెగలని స్వరంతో సుగుణ దగ్గరికి వెళ్ళబోయాడు. సుగుణ నిప్పులు కక్కేలా చూసింది. ఆనందరావు పారిపోయాడు. తర్వాత సుగుణ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ ఏడుపులోనే ఆమెలోని కొన్ని సుగుణాలు కొట్టుకుపోయాయి. తగిలిన ఎదురు దెబ్బ ఆమెలోని అమాయకత్వాన్ని తన్ని తరిమేసింది. అప్పుడు కనిపించింది ఆమెకు మంచం మీద తెగిపడిన బంగారు మొలతాడు. ఆనందరావుది దీర్ఘంగా ఆలోచించింది. జరిగింది ఒక పీడకలగానో కూతురికి జరిగిన యాక్సిడెంట్గానో భావించి తల్లి తండ్రి తనకు తోడుగా ఉండరు, వ్యధతో శవాలవుతారు. అలా జరగడం తాను భరించలేదు. కఫాన్ని కాండ్రించి ఉమ్మేసినట్టు జరిగిన దాన్ని మనసులోంచి తుడిచివేసింది. ఆ బంగారు మొలతాన్ని చేత్తో ముట్టుకోకుండా గుడ్డలో చుట్టి మురిక్ కాలువలో బారేసింది. తలార స్నానం చేసి వచ్చింది. సామ దాన భేద దండోపాయాల్లో మొదటి మూడింటిని ఆనందరావు సమర్థిస్తాడు. అవసరమైతే పాటిస్తాడు. లంచం ఇవ్వటం, ఇష్టపడిన ఆడదాన్ని పక్క మీదకి లాగేయటం, వ్యాపారంలో ఎదుటివాడిని తొక్కేయటం, ఇవన్నీ ఆనందరావు దృష్టిలో పాపాలు కావు. అడ్డొచ్చిన శాలిని తీసేయటం, ఆడదాన్ని బలవంతం చేయటం, ఇవి పాపాలే. అంచేత ఆనందరావు దృష్టిలో ఆనందరావు మొదటిసారి పాపం చేశాడు. ఆనందరావు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఎంతగా కుమిలిపోయాడంటే, ఎవరైనా అతని మనసులోకి తొంగి చూడగలిగి ఉంటే మానవ చరిత్రలో ఎవరూ ఏ తప్పుకి ఇంతగా పశ్చాత్తాప పడుండరని అనుకునేవాళ్ళు. పాప పరిహారంలో భాగంగా పంపిన అపాయింట్మెంట్ ఆర్డర్తో సుగుణ ఉద్యోగంలో చేరింది. మగడు మొలతాడు వేసుకున్నాడో లేదో, ఉందో ఊడిందో పెళ్ళానికి తప్పకుండా తెలుస్తుంది. అందుకే మొలతాడు లేని విషయాన్ని భార్యకి చెప్పకుండా దాచిపెట్టలేదు. బాత్రూంలో తెగిపడి కాలవలో జారిపోయిందన్నాడు. అయ్యో వెతికిద్దాం అంది. ఆనందరావు గతుక్కుమన్నాడు. చే, పోతే పోయింది, ఆ అసహ్యంలో ఎదుకో అన్నాడు. చి, 2 సవర్ల బంగారం అనుకుంది. పోయింది 2 సవర్ల బంగారం కాదని, 2 పదుల వయసున్న అమ్మాయి బంగారం లాంటి అభిమానం అని ఆమెకు తెలియదు. తన భార్య దగ్గరికి బంగారు మొలతాడు తీసుకొచ్చి సుగుణ అల్లరల్లరి చేస్తుందననే భయంతో పశ్చాత్తాపం ఎక్కువైంది. సుగుణ కనిపించినప్పుడల్లా ఎవరో చూడకుండా ఆమె కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ వేడుకుందాం అనుకునేవాడు. కాళ్ళ మీద పడగానే, మీ స్థానం అక్కడ కాదండి ఇక్కడ అంటూ తనను లేవనెత్తి హృదయానికి హత్తుకుని సుగుణ మరో ప్రమేల కాకపోతుందని ఆశ కూడా ఉండేది. అప్పుడు తను చేసిన తప్పు కాదని తృప్తిగా ఉండేది. అయితే సుగుణ అవకాశమే ఇవ్వకుండా ఆనందరావు పురుగును చూసినట్టు చూసేది.
ఆ చూపులో కనిపించే ఏహ్యభావం, ఆనందరావుల పశ్చాత్తాపాన్ని రెండు పెట్టి హెచ్చవేస్తూ ఉండేవి. కాల్చేసేలాగా ఉండే సుగుణ చూపులు రోజూ భరించలేక వేరే బ్రాంచ్కి బదిలీ చేశాడు. మొలతాడు కథని ఇంటికొచ్చిన బంధువులందరికీ ఆనందరావు భార్య విడమర్చి చెప్తుంటే ఆనందరావుకు ముళ్ళ మీద కూర్చున్నట్టుండేది. ఎవడైనా కుతూహలరావు బాత్రూంలోకి వెళ్ళి మొలతాడు కాలువలోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అని పరిశోధన ప్రారంభిస్తే వెండి చెబుతో వాడిని ఎత్తిమైన టపీమని బోధాలనిపించేది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. బరువు తూచే యంత్రంలాగా మనుషులు చేసే పాపాన్ని తూచే యంత్రం కూడా ఉండుంటే ఆనందరావు రేప్ చేసి చేయగాని ఏకాఏకిని పాపం బరువు ఎంతో చూసుకుని పశ్చాత్తాపం పొందుతూనో ఎంత బరువు తగ్గాడో చూసుకుని వీలుండేది. పుట్టినరోజునాడో పెళ్లినాడో గుడికి వెళ్ళేవాడు. ఇప్పుడు వారానికి 3 సార్లు వెళ్తున్నాడు. ఆఫీస్కి వెళ్లే ముందు ఒక దండం బారేసి అలవాటు కాస్త ఉదయాన్నే అరగంట పూజకు ఎదిగింది. పూజలో కాలిపోతున్న కర్పూరాన్ని చూసినప్పుడల్లా ఆనందరావు తన హృదయం కూడా ఆ పశ్చాత్తాపం అనే మంటలో మండిపోయి బేలిమి బంగారంలా తయారవుతుందని ఆశపడేవాడు. ఆనందరావు జీవితాన్ని ఎవరైనా సినిమాగా తీస్తే సినిమా మొత్తానికి పశ్చాత్తాపం సీను హైలైట్ అవుతుంది. ముఖ్యంగా కర్పూరం అరచేతిలో కాలిపోతూ ఉండగా హీరో పశ్చాత్తాపడుతూ నరాలు తెగిపోయేలా పాట పాడుతుంటే ప్రేక్షక దేవుళ్ళు కనకవర్షం కురిపిస్తారు. కర్పూరం సెంటిమెంటు ప్రేక్షకుల మెదళ్లకి ఎంత బాగా హత్తుకుపోతుందంటే దేశంలో కర్పూరం నిల్వలు తగ్గిపోయి కర్పూరం నల్లబజార్కు తరలిపోయి ప్రభుత్వం లెవీ కర్పూరాన్ని చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాల్సి వచ్చినప్పుడు నోట్లో అనుకునేవాడు మంత్రాలు ఎరిగెత్తి చదువుతున్నాడు. బిజినెస్ టూర్ల కన్నా భక్తి టూర్లు ఎక్కువయ్యాయి. ఇదంతా గమనిస్తున్న ఆనందరావు భార్యకి భయం వేసి బెంగపెట్టుకుని మా వారిని మామూలు మనిషి చేయి స్వామి అని భగవంతుని ప్రార్థించింది. మరొక 2 రోజుల్లో మార్చి 15, 2000 వస్తోంది. పుట్టినరోజుకు పార్టీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారా అని భార్య గుర్తు చేస్తుంటే ఆనందరావులో అలజడి పెరిగిపోతోంది. సంవత్సర క్రితం తను పాపం చేసిన రోజు వస్తుందంటే అసహనంగా ఉంటోంది. జీవితాన్ని మళ్ళీ ప్రారంభించగలిగితే ఎంత బాగుంటుంది. కనీసం ఈ 1 సంవత్సరం కాలం వెనక్కి మళ్ళితే చాలు, ఆ తప్పు చేయకుండా నడుచుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వు భగవంతుడా అని ఈ సంవత్సర కాలంలో ఆనందరావు చాలాసార్లు వేడుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టు పాత్రలు సన్నివేశాలు వెనక్కి మళ్ళినట్టో కంప్యూటర్లో చేసిందంతా అన్డూ ఆప్షన్తో చెదిరిపోయినట్టో తన జీవితంలో కూడా అద్భుతం జరగకూడదా అని మదనపడ్డాడు. భగవంతుడు తలుచుకుంటే విచిత్రాలకి లీలాభినాదానికి వినోదానికి కొదవ. మార్చి 14, 2000 అర్ధరాత్రి ఒక మహాద్భుతం జరిగిపోయింది. ప్రపంచమంతా లిప్తపాటు ట్రాన్స్లోకి వెళ్ళి మళ్ళీ వెలుకులోకి వచ్చింది. కాలం 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయిన సంగతి ఎవరికీ తెలియదు, ఆనందరావుకు కూడా తెలియదు. గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చిన మార్చి 15, 1999 ఆనందరావు 40వ పుట్టినరోజు. ఆనందరావు పచ్చటి సఫారీ సూట్లో తొరాయి చెట్టులా ఉన్నాడు. తొరాయి పూల రంగు పట్టు చీర కట్టుకుంది ఆనందరావు భార్య. భార్యాభర్తలిద్దరూ గుడికి వెళ్ళి అర్చన చేయించారు. పరమ పవిత్రమైన మనసులతో బయటకు వచ్చారు. భార్యని ఇంటి దగ్గర దింపి కారులో ఆఫీస్కి వెళ్తున్న దారిలో ఓ చోట మల్లెల గుప్పు మన్నాయి. మొదటిసారి కలుసుకున్నప్పుడు జడలో మల్లె చెండు తురుముకున్న సుగుణ గుర్తుకొచ్చింది. సుగుణ ఆకాశాన్ని అంటడానికి లేచిన అలలా కోరిక ఎగిసిపడింది. గుళ్ళు ఆవరించిన పవిత్ర భావం ఏటో ఎగిరిపోయింది. ఎంతకాలం ఇవాళ తేల్చేయాలి అనుకుని కారును సుగుణం ఉండే కాలనీ వైపు తిప్పాడు. సుగుణం ఒప్పుకోదు, బలవంతంగానైనా ఒప్పించాలి. బలవంతంగానైనా ఎవరో చప్పట్లు కొట్టి పేరు పెట్టి తనను పిలిచినట్టు అనిపించి కారాపి దిగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. తలుపు తీసిన సుగుణ కల్మషం ఎరగని పాపాయలా ఉంది, పాలలా తెల్లగా ఉంది. ఆనందరావు కళ్ళకి ఏపుకు పెరిగిన చెరుగ్గడ్డలాగా పచ్చటి సఫారీ సూట్లో ఆనందరావు పడగ విప్పిన పాములా ఉన్నాడు. తాడని భ్రమపడిన సుగుణ దారి ఇచ్చింది. ఒక్కదానివే ఉన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఆనందాన్ని అణుచుకుంటూ. అవునండి, అమ్మా నాన్న ఊరెళ్ళారు, రేపు వస్తారు అంది. పర్ఫెక్ట్ సెట్టింగ్. ఆ మాటకు ఆనందరావు సంతృప్తిగా ఎందుకు తలాడించాడో అర్థం కాలేదు ఆ మాయకురాలకి. నీకు టైపింగ్ వచ్చా? సర్టిఫికెట్ తెస్తానండి అంటూ లోపల గదిలోకి వెళ్ళబోయింది. నాకు సర్టిఫికెట్ అవసరం లేదు, పనితనం కావాలి. ఏవి, నీ వేళ్ళు చూడని అంటూ సుగుణ చేయి తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుగుణ బిత్తరపోయింది. లోపల గదిలో అలికిడైనట్టు అనిపించింది. చేయి వదిలేశాడు. ఏమిటా శబ్దం? శబ్దమా? ఏం లేదే. మరి తనకు అంత స్పష్టంగా వినిపించింది ఏమిటి అనుకున్నాడు. మళ్ళీ చేయిని తన చేతుల్లోకి తీసుకుని, నీ వేళ్ళు మరీ నాజుగ్గా ఉన్నాయి, కంప్యూటర్ మీద టైప్ చేద్దులే, కంప్యూటర్ కీబోర్డు హార్డుగా ఉండదు, మెత్తగా ఉంటుంది నీ ఒంటిలాగా అంటూ ఒంటి మీద చేయి వేశాడు. సుగుణ కొయ్యబారిపోయింది. ఇక్కడ మరీ ఒక్కగా ఉంది అంటూ సఫారీ బట్టలు విప్పేశాడు. పాము కుబుసం విడిచినట్టు. నీ కుక్కగా లేదా అన్నాడు. హఠాత్తుగా చేయి జాపి సుగుణ చీర లాగేశాడు. మొదటిసారి నెత్తురు చూడబోతున్న పుల్లిలా ఉన్నాడు. పామని తెలుసుకున్న సుగుణ దండం పెట్టింది. ఆనందరావు కామంతో కంపించిపోతున్నాడు. సుగుణ భయంతో వణికిపోతోంది. లోపల గదిలో మళ్ళీ అలికిడేనని అనిపించింది. ఆనందరావు ఆగాడు. లోపల ఎవరైనా ఉన్నారా?
ఏ ఎవరు లేరు అంది. మా మామయ్య వచ్చాడు, ఊరి నుంచైనా అర్థం అబద్ధం చెప్పి తప్పించుకునే తెలివితేటలు లేని పిచ్చి తల్లి. సూడ ఒంటి మీద బట్టలు పీలికలయ్యాయి. బహిర్గతం అవుతున్న సూడ అందాలు చూసి పిచ్చెక్కిపోయాడు. మనసు ఏవో సంజ్ఞలు చేస్తోంది, కానీ మెదడు వాటిని అందుకోలేకపోతోంది. ఆనందరావులో కోరిక సముద్రం అంత పెద్దదైంది. హిమాలయం అంత ఎత్తెక్కి కూర్చుంది. తప్పంటున్న మనస్సుని అగాధంలోకి తోసేశాడు. కొండ చెలవలా మరి సుగుణం చుట్టేశాడు. ఏ క్షణికానందం కోసమని పసిపాప నుంచి ప్రౌఢ దాకా మగాడి కామానికి బలవుతున్నారో ఆ తాపత్రయం ముగిగానే ఆనందరావు మనసును పశ్చాత్తాపం దహించి వేయటం మొదలెట్టింది. సుగుణ వెక్కి వెక్కి అడవడం మొదలెట్టింది. సుగుణ మాట పగలని స్వరంతో సుగుణ దగ్గరికి వెళ్ళబోయాడు. సుగుణ నిప్పులు కక్కేలా చూసింది. ఆనందరావు పారిపోలేదు. మనసు ఇందాకటి నుంచి చేస్తున్న సంజయంటో ఇప్పుడు అర్థమైందనుకున్నాడు. వారిని ఇదే అనుకున్నాడు. ఆనందరావు మనసులో ఇప్పుడు పశ్చాత్తాపమే కానీ భయం లేదు. ఎంచేతంటే ఇంటి నుంచి బయటపడిన ఆనందరావు చేతిలో విలాసంగా తిప్పుతూ వేలికి చుట్టుకున్నదేంటో తెలుసా? తెగిన బంగారు ములతాడు. భగవంతుడు తెల్లబోయాడు. ఈ కథ ఇండియా టుడే 25 జులై 2000 సంవత్సరంలో ప్రచురితమైంది. చివరికి ఆయనకున్న ఒకే ఒక ఆధారం బంగారు మొలతాడు అక్కడ ఉండిపోయింది అని. ఆ బంగారు మొలతాడు మళ్ళీ రోజులు మారితే, అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తే, ఆయన మారుతాడేమో అనుకుంటే మారలేదు. ఆయనకున్నటువంటి ఏకైక సాక్ష్యాన్ని లేకుండా చేయాలనే ప్రయత్నం అట. అందుకే అంటారు, మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు అని. పెద్దవాళ్ళు అప్పుడే రాశారు ఇలాంటి పాటలు, ఎప్పుడో 1960లో. మన వివరాలు తెలిసే. థ్యాంక్ యూ.